సార్ కోల్కతా మెడికో హత్యాచార కేసులో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది సార్. ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు. అయితే మొదటి ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేసి వేరే దగ్గర అంటే అలోకేట్ చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేశారు, ఏం జరిగింది సార్, ఈ కేసులో ఏం జరుగుతుంది అంటారు? యా ముందు నుంచి కూడా ఈ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న ఒక మెడికోని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు, పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు, అతని రిమాండ్ పెట్టారు. ఇప్పుడు కొత్తగా సందీప్ ఘోష్, మనకు తెలుసు ఈ పేరు కూడా డే 1 నుంచి వైరల్ అయింది. సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఆర్జీ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాడు, మెడికల్ కాలేజ్కి హాస్పిటల్కి కూడా ఆయన బాధ్యుడు. సో ఆయన ఈ అమ్మాయి చనిపోయినప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని పెద్ద ఎత్తున విద్యార్థులు, వైద్య విద్యార్థులు ఆందోళన చేశారు. దాంతో ఆయన్ను రిజైన్ చేయమని ప్రభుత్వం ఆదేశించింది, ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసినాక ఆయనకు నేషనల్ మెడికల్ కాలేజ్ అని ఇంకొక ప్రెస్టీజియస్ కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా మమతా ప్రభుత్వం పెట్టింది. దాని మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి హైకోర్టు కూడా నువ్వు కొద్ది రోజులు లీవ్ పెట్టి వెళ్ళిపో అని కూడా డైరెక్ట్ గానే ఆయనకి హైకోర్టు చెప్పింది. అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మీద కూడా సిబిఐ ఏంటంటే 3వ రోజు నుంచి సిబిఐ రంగంలోకి దిగింది హైకోర్టు ఆదేశాల మేరకు. సో హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ ఈయన మీద కూడా ఎంక్వైరీ మొదలుపెట్టింది, ఈయన రోల్ ఏంటి ఈ కాలేజీలని. అప్పుడు గతంలో ఈయన మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఉన్న అక్తర్ అలీ అని హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాడు. అనేక మంది విద్యార్థులు ఈయన మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి అన్నిటినీ సిబిఐ ఎంక్వైరీ చేసింది. అందులో ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే ఈ హాస్పిటల్లో అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ ఉంటాయి, అంటే ఎవరు క్లెయిమ్ చేయరు, అనాథ శవాలు ఉంటాయి. ఆ అనాథ శవాలని తను అమ్ముకుంటున్నాం, అది ఒక ఆరోపణ. రెండవ ఆరోపణ బయో మెడికల్ వ్యర్థాలు ఉంటాయి, వేస్ట్లు ఉంటాయి కదా, వాటిని కూడా ఆయన అమ్మేసుకుంటున్నాడు. అట్లాగే స్టూడెంట్స్ పాస్ చేయడానికి స్టూడెంట్స్ దగ్గర లంచాలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నాడు అనేది ఈయన మీద ప్రధానంగా వచ్చిన ఆరోపణలు. ఈ ఆరోపణల మీద ఆల్రెడీ ఏసీపీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ ఈ ఆరోపణల మీద ప్రాథమిక విచారణ జరిపి ఈ ఆరోపణలన్నీ కూడా కొన్ని వాస్తవమేని, ఈయన అవినీతికి పాల్పడ్డాడని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సిబిఐకి దొరికింది. దాంతో ఈయన మీద అవినీతి ఆరోపణల కింద ఈయన్ని సిబిఐ అదుపులోకి తీసుకుని కోర్టులో పెట్టింది, కోర్టు రిమాండ్కి ఇచ్చింది. ఇప్పుడు సిబిఐ తమ కస్టడీకి కూడా అడుగుతుంది. ఆల్రెడీ ఈయన మామూలుగా మనకు తెలుసు సిబిఐ ఈడీ అనేది జంట కోవల్లాగా వస్తుంటాయి, ముందు సిబిఐ వస్తుంది తర్వాత ఈడీ అంటారు. అట్లాగే ఇప్పుడు ఒక అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అంటేనే మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, లాండరింగ్ అంటే క్లీనింగ్, మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చుకోవడమే మనీ లాండరింగ్. సో ఈయన అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని సక్రమంగా ఎలా మార్చుకున్నాడు అనే దగ్గర మనీ లాండరింగ్ అనేది వస్తుంది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలో దిగింది, వాళ్ళు కూడా కేసు పెట్టారు. సో ఇప్పుడు ఇది మమతా ప్రభుత్వానికి ఒక రకంగా చాలా పెద్ద నెగిటివ్ ప్రాపగండా కూడా అయింది ఈ కేసు. మమతా ప్రభుత్వం దీని పట్ల ఇర్రెస్పాన్సిబుల్గా స్పందించిందని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మొన్న కూడా ఇంకొక కేసు సుప్రీంకోర్టు ముందెళ్ళింది, అదేంటంటే వీళ్ళు ఆగస్టు 27న ఛాత్ర సమాజ్ అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలిపించారు. ఈ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కదిలారు. సో ఆ కాంటెక్స్లో కొంతమంది మీద మమతా ప్రభుత్వం కేసులు పెట్టింది. అందులో ప్రధానంగా ఛాత్ర సమాజ్ నాయకుడైన నబర్న అభిమాన్ అనే ఆయన మీద కేసు పెట్టింది. నబర్న అభిమాన్ అనే ఒక ఆర్గనైజేషన్లో సయన్ లాహిరి ఆయన పేరు, సయన్ లాహిరి మీద కేసు పెట్టి బెయిలు రాకుండా అరెస్ట్ చేస్తే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఇస్తే అక్కడ వరకన్నా సైలెంట్గా ఉండొచ్చు హైకోర్టును గౌరవించి మమతా ప్రభుత్వం, కానీ ఆ బెయిలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు మమతా ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా విమర్శించింది. ఒక వ్యక్తి ఇంతమంది నిరసన తెలియజేసి వీధుల్లోకి వస్తే ఒక వ్యక్తిని మీరు ఎందుకు టార్గెట్ చేశారంటే ఆ వ్యక్తి 41 మంది పోలీసులను గాయపరిచాడని ఒక స్టూపిడ్ లాజిక్ని సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టింది.
దాంతో సుప్రీంకోర్టు షాక్ అయింది. అంటే ఒక వ్యక్తి 41 మంది సాయుధులైన పోలీసుల్ని గాయపరిచాడా, ఇది నమ్మదగిందేనా, ఎట్లా నమ్ముతాము, అట్లాంటప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు అని కామెంట్ చేసింది. సో ఈ విధంగా చాలా మమతా ప్రభుత్వం చాలా స్టూపిడ్గా ఈ కేసులో మొదటి కూడా వ్యవహరిస్తూ ఉంది. ఇంత ఘోరంగా ఉంటుందా మమతా ప్రభుత్వం అని అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా వ్యవహరిస్తుంది. సో దాన్ని సిన్సియర్గా ఒక ఆడబిడ్డకు ఒక మెడికల్ హాస్పిటల్లో పనిచేసే వర్క్ ప్లేస్లో ఉన్న మహిళకు భద్రత లేకుండా జరిగినప్పుడు కనీసం అండగా నిలబడాలి, ఇమ్మీడియట్గా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నెరవేర్చాలి, ఈ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి ఉండాలి, అతన్ని అరెస్ట్ చేయమని చెప్పు ఉండాలి, అట్లాగే సంజయ్ రాయ్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఉండాలి, ఇవన్నీ అట్లాగే సిబిఐ ఎన్క్వైరీకి అడిగినప్పుడు మమతా బెనర్జీనే ముందుకొచ్చి సిబిఐ ఎన్క్వైరీకి అప్పగించి ఉండాలి, ఇవన్నీ చేస్తుంటే మమతా బెనర్జీకి మంచి పేరు ఉండేది. కానీ అవేవి చేయకుండా ఈ దీని మీద నిరసన తెలియజేసే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయడం కూడా మమతా బెనర్జీకి తప్పే, ఎందుకంటే ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి ఇటువంటి అత్యాచారం జరిగినప్పుడు ఒక ఇన్సెన్సిటివ్గా బిహేవ్ చేసిన ప్రిన్సిపాల్ని సపోర్ట్ చేసి అతనికి మరింత మంచి కాలేజీ ప్రిన్సిపాల్గా చేయడం అనేది అత్యంత ఘోరమైన విషయం. సో ఇక్కడ అందరికి కూడా మొదటి నుంచి కూడా డౌట్లు ఏంటంటే, ఒకటి డ్రగ్ మాఫియా దీంట్లో ఇన్వాల్వ్ అయింది, వాళ్ళకి ప్రిన్సిపాల్కి ఇంత కరప్ట్ ప్రిన్సిపాల్ డ్రగ్ మాఫియాతో కుమ్మక్కు అవ్వడానికి ఏదైనా గ్యారంటీ ఉందా? సో డ్రగ్ మాఫియాతో ప్రిన్సిపాల్ కూడా కుమ్మక్కయ్యాడు, ఇందులో మమతా బంధువులు కూడా ఇన్వాల్వ్ అయినారు అనే ఒక వార్త వస్తుంది. ఇదంతా బీజేపీ కావాలని మా పొలిటికల్గా వాడుకుంటుందని మమతా ప్రభుత్వం నిందిస్తుంది. కానీ మొత్తంగా విద్యార్థులకు అందరికి కూడా మమతా ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల తీవ్రమైన నిరసన ఉంది. చివరికి సుప్రీంకోర్టు హామీ ఇవ్వడం వల్లనే వాళ్ళు ఆందోళన విరమించారు. సో ఓవరాల్గా ఈ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం అనేది చాలా చాలా బదనమైంది, ప్రజల ఆగ్రహానికి గురైంది. దీన్ని ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా ఉపయోగించుకుంటారు. ఎవరైనా కూడా అధికార పక్షం సరిగా పనిచేయనప్పుడు, ప్రజల్లో అధికార పక్షం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి కదా, కాబట్టి అవి ఉపయోగించుకుంటారు, అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మమతా ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరించింది. సో ఇటువంటి ఒక కరప్ట్ అండ్ ఇన్సెన్సిటివ్ ప్రిన్సిపాల్, ఇతన్ని సపోర్ట్ చేయడం అనేది మమతా బెనర్జీ చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు సిబిఐ 1/1 ఎంటర్ అయింది. ఒకసారి సిబిఐ స్టేట్లోకి ఎంటర్ అయినాక నిజానికి సిబిఐకి ఎంటర్ అయింది ఈ కేసులో ప్రధానంగా ఆ అమ్మాయిని అత్యాచారం ఎవరు చేశారు, హత్య ఎవరు చేశారని తేల్చడానికి. కానీ సైడ్ ఎఫెక్ట్ లాగా ఇది ఏమైందంటే, ఇప్పుడు అవినీతి లేక కూడా సిబిఐ ఎంటర్ అయింది. యాంటీ కరప్షన్ వింగ్ సిబిఐకి ఉంటుంది, ఈ యాంటీ కరప్షన్ వింగ్ అనేది ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇతన్ని సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు. ఇంకా దీంట్లో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు, అది మలారా ట్రేడింగ్ అనే ఒక కంపెనీ, ఈశాని కెఫే అనే కంపెనీ, జామా లేహా అనే ఇంకొక కంపెనీ. ఈ మూడు కంపెనీలతో ఇతను కొమ్మక్కయ్య ఆ మూడు కంపెనీలకి ఇతను, నేను ఇందాక చెప్పిన అన్క్లైమడ్ డెడ్ బాడీస్ కావచ్చు, తర్వాత బయోమెడికల్ వేస్ట్ కావచ్చు, ఇట్లాంటివి వాళ్ళకి అమ్మడం అవన్నీ కూడా ఇతను చేశాడనమాట. ఆ మూడు కంపెనీల మీద కూడా సిబిఐ కేసు పెట్టింది, ఈడీ కూడా కేసు పెట్టింది. ఇది